అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు గ్రేప్స్ గురించి మాట్లాడుతున్నాము గ్రేప్స్ సో మన దగ్గర గ్రీన్ గ్రేప్స్ ఉన్నాయి అలాగే రెడ్ గ్రేప్స్ కూడా ఉన్నాయి ద్రాక్ష సో ఫ్రెండ్స్ గ్రీన్ గ్రేప్స్ కంటే కూడా ఎర్ర ద్రాక్ష చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి గ్రీన్ కంటే కూడా ఎర్ర ద్రాక్షలో ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి సో గ్రీన్ లో కూడా ఉంటాయి సో అందుకే నేను రెండు తీసుకున్నాను మన దగ్గర గ్రీన్ గ్రేప్స్ ఉన్నాయి అలాగే ఎర్ర ద్రాక్ష కూడా రెడ్ గ్రేప్స్ కూడా ఉన్నాయి సో ఇప్పుడు మీకు చూపిద్దాం అంటే కంటిన్యూస్ గా వర్షం పడుతుంది ఫ్రెండ్స్ మార్నింగ్ నుండి కంటిన్యూస్ గా జల్లు పడుతూనే ఉంది అందుకే నేను ఇక్కడనే షూట్ చేస్తున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము హెల్త్ బెనిఫిట్స్ మాట్లాడుతున్నాము ద్రాక్షలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి క్రానిక్ డిసీజెస్ లైక్ హార్ట్ డిసీజెస్ గుండెపోటుకి గుండెకి చాలా మంచిది ఫ్రెండ్స్ ద్రాక్ష గుండెకి అలాగే క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది అంతే కాదు విటమిన్ చాలా విటమిన్స్ ఉన్నాయి విటమిన్ సి విటమిన్ కే విటమిన్ బి6 అలాగే కంటికి చాలా మంచిది ఫ్రెండ్స్ గ్రేప్స్ కంటికి చాలా చాలా మంచిది ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా బ్యాక్టీరియా ఏమైనా ఉన్నా కూడా గ్రేప్స్ తినడం వల్ల అలాంటి ఇన్ఫెక్షన్స్ అన్ని కూడా పోతాయి అంతే కాదు బోన్ బోన్ హెల్త్ కూడా చాలా మంచిది బోన్స్ బోన్స్ అంటే బోన్స్ అంటే మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ సో బోన్ హెల్త్ కి చాలా బాగా ప్రమోట్ చేస్తుంది మన కాల్షియం ఉంటుంది గ్రేప్స్ లో కాల్షియం ఉంటుంది కాబట్టి బోన్స్ కూడా చాలా బాగా దృఢంగా ఉంటాయి సో అందుకే మేము తీసుకున్నాం ఫ్రెండ్స్ చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి క్యాలరీస్ ఉన్నాయి న్యూట్రియన్స్ ఉన్నాయి పొటాషియం ఉంది మెగ్నీషియం మ్యాంగనీస్ ఉంది ఫ్యాట్ ఉంది ఫైబర్ ఉంది సో కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి గ్రేప్స్ అంటే చాలా బాగా మోషన్ ఫ్రీగా అవుతుంది సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న గ్రేప్స్ని మేము అందుకే తీసుకున్నాం ఫ్రెండ్స్ మన దగ్గర గ్రీన్ గ్రేప్ రెడ్ గ్రేప్స్ రెండు ఉన్నాయి సో గ్రేప్స్లో ఫోర్ టైప్స్ ఉన్నాయి మీ అందరికీ తెలుసు గ్రీన్ గ్రేప్స్ పర్పుల్ గ్రేప్స్ రెడ్ గ్రేప్స్ అండ్ బ్లాక్ గ్రేప్స్ సో మన దగ్గర అయితే గ్రీన్ అండ్ రెడ్ ఉన్నాయి రెండు ద్రాక్ష పళ్ళు ఉన్నాయి సో మనము డైరెక్ట్గా సన్లైట్లో ఉన్న ప్లేస్లోనే పెంచాలి సన్లైట్ అంటే ఎండ తగిలే చోట మనం పెట్టాలి ఎండ బాగా తగలాలి సో ఎండ లేదు అంటే మనం అది పెడితే కూడా అది పెరగదు గ్రోత్ ఉండదు బ్రతకదు సో ఎక్కడైతే ఎండ వస్తుందో అక్కడ మీరు చూసుకొని అక్కడ ఎండలో పెట్టండి అంతేకాదు మనము గ్రేప్స్ని మేము తీసుకున్నాం ఫ్రెండ్స్ చిన్నగా ఉండే ఇంతే ఉండే 150కి అలా తీసుకున్నాం మేము చిన్న మొక్క తీసుకున్నాము రెండు గ్రీన్ అండ్ రెడ్ ద్రాక్ష సో అది మేము ఎలా పెంచాము ఎలా ఫర్టిలైజ్ చేసాము అనేది మీతో షేర్ చేసుకుంటాను సో అది 3 ఇయర్స్ పట్టింది ఫ్రెండ్స్ 3 ఇయర్స్ 3 ఇయర్స్ తర్వాత మాకు ఫ్రూట్ వచ్చింది సో చిన్న మేము తీసుకున్నప్పుడు చిన్న కంటైనర్లో తీసుకున్నాము సో అది పెరుగుతున్న కొద్దీ మేము ఏం చేసాము అది తీసి షిఫ్ట్ చేసాము పెద్ద పాట్లోకి గ్రో బ్యాగ్లో చాలా పెద్ద గ్రో బ్యాగ్ ఉంది మన దగ్గర నేను థంబ్నేల్లో పెడతాను ఫ్రెండ్స్ సో పెద్ద గ్రో బ్యాగ్లో ఎక్కువ మట్టి వేసి పెంచాము సో మట్టి ఎప్పుడైనా కూడా బాగా గట్టిగా ఇలా ప్రెస్ చేయదు అలా పైనుంచి చల్లాలి ఇలా వత్తదు ఫ్రెండ్స్ మట్టి ఉంది కదా అని ఎక్కువ మట్టి వేసి వత్తేయదు ఆమెగా లూజ్గా ఉండాలి సాయిల్ దానికి సఫకేషన్ అవుతుంది లూజ్గా ఉంటేనే అది బాగా పెరుగుతుంది సో గట్టిగా మట్టి అలా వత్తేసి పెట్టద్దు లూజ్గా ఉండాలి సన్లైట్ బాగా తగలాలి ఎయిర్ బాగా రావాలి ఎయిర్ బాగా తగలాలి అందుకే ఆ మట్టి లూజ్గా ఉండాలి ఎయిర్ బాగా తగలాలి సన్లైట్ బాగా తగలాలి అప్పుడే అది బాగా పెరుగుతుంది సో మేము ఎలా అలా పెంచాం ఫ్రెండ్స్ అంతేకాదు ఫర్టిలైజర్స్ అది మేము గార్డెన్ సాయిల్ వర్మి కంపోస్ట్ కోకోపీట్ ఇవన్నీ వేసి బాగా కలిపి గ్రో బ్యాగ్లో పెట్టాం సో నీమ్ ఆయిల్ బాగా పురుగు పట్టినప్పుడు నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తాం 1 లీటర్ ఆఫ్ వాటర్లో 1 లీటరు నీళ్ళలో 1 స్పూన్ నీమ్ ఆయిల్ వేసి బాగా స్ప్రే చేసేవాళ్ళం ఆకుల పైన గ్రేప్స్ పైన స్ప్రే చేస్తే పురుగులు బగ్స్ అన్నీ కూడా చనిపోతాయి అంతేకాదు మన దగ్గర నీమ్ ఆయిల్ లేనప్పుడు నీమ్ పౌడర్ దొరుకుతుంది నీమ్ పౌడర్ ఆ నీమ్ పౌడర్ కూడా ఆ కోకో పీట్లో ఆ వర్మి కంపోస్ట్లో కలిపి ఇలా పైనుంచి చల్లాలి అన్నమాట ఆ పైన చల్లి తర్వాత మళ్ళీ పైనుంచి గార్డెన్ సాయిల్ కలపాలి పైనుంచి గార్డెన్ సాయిల్ వేసేయాలి సో అలా మేము పెంచాము సో ఫస్ట్ ఎప్పుడైనా ఫ్రూట్ వచ్చినప్పుడు 3 ఇయర్స్ ఫ్రూట్ వస్తుందని చెప్పాను కదా 3 ఇయర్స్ తర్వాత ఫస్ట్ ఫ్రూట్ని మీరు కట్ చేయాలి
కట్ బాగా పెరుగుతుంది ఎస్ కట్ చేయాలి కట్ చేస్తేనే ఆ బాగా గ్రేప్స్ మనకు వస్తాయి వస్తాయి ఓకేనా సో ఫ్రెండ్స్ సన్లైట్ గురించి మాట్లాడుకుందాం వాటరింగ్ వాటరింగ్ తరువాగా చేయాలి కంటిన్యూస్ గా డైలీ చేయాలి డ్రైన్ హోల్స్ నుంచి డ్రైన్ అవుట్ అయ్యేలాగా చేయాలి సో రెగ్యులర్ గా చేసుకోవాలి డైలీ మనం వాటరింగ్ చేయాలి ఆ డ్రైన్ హోల్స్ బాగా ఉన్నాయా లేదా చూసుకోవాలి గ్రో బ్యాగ్ చూసుకొని వాటరింగ్ చేస్తే అందులో నుంచి నీళ్లు వెళ్ళిపోవాలి ఓకేనా సో సన్లైట్ అయిపోయింది వాటరింగ్ అయిపోయింది ఫర్టిలైజర్స్ కూడా నేను చెప్పాను మళ్ళీ చెప్తాను చూడండి గార్డెన్ ఆయిల్ వర్మి కంపోస్ట్ కోకో పీట్ మూడు కలుపుతాము నీమ్ ఆయిల్ అయితే స్ప్రే చేస్తాం నీమ్ ఆయిల్ లేదు అనుకున్నప్పుడు నీమ్ పౌడర్ దొరుకుతుంది నీమ్ కేక్ పౌడర్ నీమ్ అంటే వేప ఆ వేప పౌడర్ మనం చల్లితే క్రిములు కీటకాలు రావు చక్కగా పెరిగిపోతుంది ఓకేనా సో ఇలా మేము పెంచుకున్నాం ఫ్రెండ్స్ సన్లైట్ అయిపోయింది వాటరింగ్ అయిపోయింది ప్రూనింగ్ ప్రూనింగ్ ఫస్ట్ ఫ్రూట్ మనం ఎప్పుడైనా కట్ చేయాలి తర్వాత ఫస్ట్ ఫ్రూట్ దగ్గర కట్ చేసిన తర్వాత ఆ స్టెమ్ ఉంటుంది కదా ఆ స్టెమ్ని మొత్తం కట్ చేయాలి అంటే మెచ్యూర్ అయిన స్టెమ్స్ని మీరు ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసుకోవాలి ఇప్పుడు రోజ్ ప్లాంట్ మనం ఎలా ప్రూనింగ్ చేస్తాం తులసి మొక్కను ఎలా ప్రూనింగ్ చేస్తాం అలా ఎప్పటికప్పుడు మెచ్యూర్ ప్లాంట్స్ని ఎప్పటికప్పుడు గ్రేప్స్ పండిన ఆ స్టెమ్ని కట్ చేసుకోవాలి కట్ చేస్తేనే మళ్ళీ ఆ ప్లేస్లో మళ్ళీ గ్రేప్స్ పెరుగుతాయి ఓకేనా ప్రూనింగ్ గురించి అర్థమైంది కదా సన్లైట్ వాటరింగ్ ఫర్టిలైజర్స్ ప్రూనింగ్ ఖచ్చితంగా ప్రూనింగ్ చేసుకోవాలి ఫస్ట్ ఫ్రూట్ ఎప్పుడు కూడా మనం కట్ చేసేయాలి ఫస్ట్ ఫ్రూట్ అది బడ్గా ఉన్నప్పుడు అప్పుడే బడ్ అవుతుంది కదా చిన్నగా బడ్గా ఉన్నప్పుడే కట్ చేసేయాలి అప్పుడు ఆ ప్లేస్లో చాలా గుత్తలు గుత్తలుగా గ్రేప్స్ వస్తాయి ద్రాక్ష వస్తాయి సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో ఇంకా ఒకసారి హెల్త్ బెనిఫిట్స్ మాట్లాడుకున్నాము డయాబెటీస్ కూడా పోతుంది అంటారు ఫ్రెండ్స్ కానీ మేము ఎప్పుడూ ట్రై చేయలేదు ఎందుకంటే డయాబెటీస్ ఉన్నప్పుడు తినకపోవడం మంచిది అనుకుంటాను నేను కానీ చాలామంది ఏమంటారంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు తినొచ్చు అంటారు నాకు ఖచ్చితంగా తెలియదు కాబట్టి మేము తినము సో పిల్లలకి పెడతాము అండ్ డయాబెటీస్ క్యాన్సర్ రాకుండా చేస్తుంది హార్ట్ ప్రాబ్లమ్స్కి మంచిగా పనిచేస్తుంది బోన్స్కి కళ్ళకి బోన్స్కి ఐస్కి బోన్స్కి చాలా బాగా పనిచేస్తుంది ఇన్ఫెక్షన్స్ ఏమైనా పోతాయి విటమిన్ సి విటమిన్ కే విటమిన్ బి6 ఉన్నాయి క్యాలరీస్ న్యూట్రియన్స్ పొటాషియం మ్యాంగనీస్ ఇలా చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి సో ఖచ్చితంగా ఇంత మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా పోతుంది కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళు ఫైబర్ ఉంటుంది కాబట్టి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా గ్రేప్స్ ఈ సీజన్లో గ్రేప్స్ మీరు తినండి హెల్త్ని కాపాడుకోండి ఫ్రెండ్స్ హార్ట్ డిజీస్ ఇప్పుడు ఈ పాండమిక్లో ఈ కోవిడ్ పాండమిక్లో ఎంతోమంది ఉద్యోగాలు పోయాయి అవునా ఎంతోమంది బిజినెస్ లాస్ అయింది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అందరినీ కదిలించేసింది కోవిడ్-19 సో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి మనకి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి బ్లడ్ క్లాట్ అవుతుంది సో అట్లాంటప్పుడు మనం ఎందుకు తెచ్చుకోవద్దు ఫ్రెండ్స్ మనం ఎందుకు తెచ్చుకోవద్దు ఇట్లాంటి గ్రేప్స్ మన హార్ట్కి మంచిది అన్నప్పుడు మనం ఎందుకు తెచ్చుకోవద్దు ఖచ్చితంగా మీరు గ్రేప్స్ మొక్క పెట్టే వచ్చేస్తుంది నేను చెప్పానా లేదా మర్చిపోయాను అనుకుంటా మొక్క పెట్టే వచ్చేస్తుంది అండ్ గింజల్ ప్రాపగేషన్ విషయం అయితే మొక్క పెట్టే వచ్చేస్తుంది మొక్క కూడా ఫ్రెండ్స్ ఇంత సైజ్ అది లోపలి భూమిలోకి పాతుకోవాలి ఇంత లోపలికి మట్టిలోకి పాతేసేయాలి పాతేసి వాటరింగ్ చేసేస్తే అది మంచిగా స్ప్రౌట్స్ వస్తాయి కింద నుంచి వేర్లు వస్తాయి చక్కగా ఆకులు కూడా పెరిగిపోతాయి అప్పుడు మీరు వేరే పాట్లోకి షిఫ్ట్ చేయాలి స్టెమ్ కటింగ్తో వచ్చేస్తుంది గింజలతో అయితే మనకు లేట్గా వస్తుంది గింజలతో పెడితే మనకు 5 to 7 ఇయర్స్ పడుతుంది ఆ ద్రాక్ష రావడానికి కానీ స్టెమ్ కటింగ్తో పెడితే చక్కగా పెరిగిపోతుంది ఈజీగా మనకి 3 ఇయర్స్లో మనకి గ్రేప్స్ వచ్చేస్తాయి ఓకేనా సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంత మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న గ్రేప్స్ని మొక్కతో పెట్టుకుంటే వచ్చేస్తుంది అన్న గ్రేప్స్ని మనం ఎందుకు పెట్టుకోకూడదు మనం ఎందుకు తెచ్చుకోకూడదు ఖచ్చితంగా తెచ్చుకుంటుంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి ఇంతతో నా వీడియోని క్లోజ్ చేస్తాను సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్